ప్రభుత్వ ఆసుపత్రులలో నీటి కొరత ఇబ్బందుల రోగులు అమరావతి రాజధాని భూముల సమస్యపై మంత్రి విడదల రజని స్పష్టం ముకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ ముక్త కంఠంతో హెచ్చరించిన పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు సింగూర్ కెనాల్ నీటితో సస్యశ్యామలం కానున్న పంటలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగింది నిన్న టీడీపీ నేతలు చేసిన ఆందోళన కార్యక్రమాలకు కౌంటర్ గా గుడివాడ వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది నిన్న టీడీపీ నేతలు చేసిన ఆందోళన కార్యక్రమాలకు కౌంటర్ గా గుడివాడ వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు గుడివాడ వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పార్టీ శ్రేణులు జై కొడాలి నాని అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ నుండి నెహ్రూ సెంటర్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల తీరుకు నిరసనగా మార్కెట్ సెంటర్ లో వైసీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు కొడాలి నాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించది లేదని వైసీపీ నేతలు హెచ్చరించారు వైసీపీ మహిళా నేతలు లోకేష్ ఫోటోలు చెప్పులతో కొడుతూ చించి వేశారు నెహ్రూ చౌక్ సెంటర్ లో గల గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణ షోరూమ్ ను పోలీసులు ముందస్తుగా ముయించారు గత నాలుగు సార్లుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు కొడాలి నాని గారిని విశ్వసించి ఆయన్నే నాలుగు సార్లు గుడివాడ ప్రజలు ఎమ్మెల్యేల నుంచి కూడా గుడివాడలో ఎటువంటి అలజడులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉన్నారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇదంతా కంటకింపుగా ఉంది గుడివాడ అభివృద్ధి చెందుతుంది గుడివాడ బాగుపడిపోతుంది బాగుపడిపోతే పేద ప్రజల గుండెల్లో కొడాలని జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అయిపోతారు మనం వాళ్ళ ఎంట్రకు కూడా పీకలేమని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లో గుడివాడలో ఏదో ఒకటి అలజడి సృష్టించండి మత విద్వేషాలు అరాచక శక్తుల్ని తీసుకొచ్చి రాష్ట్రం నలుమూలల నుంచి రౌడీ షీటర్ని తీసుకొచ్చి కేడీఎల్ని రౌడీఎల్ని దొంగల్ని బద్మాషిగాళ్ళని అందరినీ తీసుకొచ్చి గుడివాడలో అరాచక వాతావరణం సృష్టించి అలజడి సృష్టిస్తే ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడితే ఆ నింద కొడాలి నాని మీదకి వెళ్ళిపోద్ది కొడాలి నానిని అప్రతిష్ట పాలు చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడ గుడివాడలో టీడీపీ పార్టీ పనిచేస్తూ ఉంది నిన్న రాష్ట్రం నలుమూల నుంచి ఎందుకు పనికిరాని నా కొడుకులు ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ తిరస్కరించినటువంటి నాయకులందరూ కూడా పని పాట లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటా కూర్చుంటున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి గుడివాడ
కొడాల నాని గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆవాకులు చవాకులు పేల్తున్నారు. ఎవడరా మీరు? ఏ నియోజకవర్గంరా మీదే? ఒకడు కైకలూరు నుంచి వచ్చాడు, ఒకడు పేడం నుంచి వచ్చాడు, ఒకడు విజయవాడ నుంచి వచ్చారు. ఏ గుడివాడలో తెలుగుదేశం పార్టీ లేదా? చచ్చిపోయిందా? లేకపోతే గుడివాడలో ఉన్న తెలుగుదేశం నాయకులు చీర కట్టుకుని జాకెట్ వేసుకుని గాజులు తొడుక్కుని పూలు పెట్టుకుని ఉన్నారా? మగవాళ్ళు లేరా? గుడివాడలో ఎవడ మగవాళ్ళు లేరా? ఆడింది నా కొడకల్లారా, పెచ్చ పెచ్చగా ఉందా నా కొడకల్లారా? ఒళ్ళు పగిలిపోద్ది పైనుంచి కింద దాకా. ఏం తమాషాలు చేస్తున్నారా? మా కొడాల నాని గారు సంఘటన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అరువు వచ్చిన నాయకులు మరి వాళ్ళ నియోజకవర్గాల్లో పని పాట లేకుండా ప్రజలందరూ చీకొడితే మరి ఈ గుడివాడ నియోజకవర్గం వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. మా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి ఆర్థికంగా చితకలబడిపోకూడదు, వారికి ప్రభుత్వం ఆసరాగా ఉండాలనే ఆలోచనతో దేశంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం పేరుతో ప్రతి ఇంటి ఆడపడుచుని ఎవరైతే ఆర్థికంగా పెళ్లి చేయాలనే ఆలోచనతో భారంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఆసరాగా ఉండేటువంటి విధంగా పెట్టినటువంటి దుల్హన్ పథకాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి చోట కూడా తన మేనిఫెస్టోను ఒక గ్రంథంగా బైబిల్గా ఖురాన్గా భావిస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తరువాత దాదాపు రాష్ట్రంలో దుల్హన్ పదం కానివ్వండి, అలాగే అన్ని కులాలకు సంబంధించినటువంటి పేద పిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టినటువంటి పథకాన్ని పూర్తిగా నీరు కార్చినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా కనిపిస్తా ఉందంటే, పస్తులుండండి పండగ రోజు పరమాన్నం పెడతాను అని చెప్పే విధంగా ఈరోజు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా 128,000 పెళ్లిళ్లు చూచాగా జరిగేటువంటి పరిస్థితులున్నాయి. అందులో పేదవాళ్లకు సంబంధించినటువంటి పిల్లలు ఆర్థికంగా పెళ్లిళ్లు చేయకుండా చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు అప్పో సప్పో తీసుకుని వచ్చి తమ తల తాకట్టు పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు పేద మైనారిటీ వర్గాల్లో మేమందరం కూడా చూస్తా ఉన్నాం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడుకున్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టెల ధర తుపాకీ తూటాల్లాగా తన నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితులు మా అందరికి కూడా తెలుసు. 50,000 సరిపోవు, 100,000 ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆడపిల్ల పెళ్లికైనా 1 రూపాయి ఆర్థిక సహాయం చేశావా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను మీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క అమరావతి రాజధాని భూముల సమస్యపై మంత్రి విడతల రజనీ స్పష్టం చేశారు. అభివృద్ధి పట్ల సీఎం వైఎస్ జగన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. రాజ్యం పశువు గుస్తా గుస్య ప్రేవాలియ ఆరణ్య గ్రామ్య సే తస్మ ఆ జాబయ యత్ పూర్వ చందత పశేత బాబూ రాజన గ్రహ ఊరు సద్వైశ్య పద్యాం జోద్వజాయత చంద్ర మామ సోజాద ఇంకోటి చాలా వింతగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధాని అని అన్నారో, మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధానిలో అమరావతిలో పేదలందరికీ కూడా అక్కడ ఇల్లు ఇస్తాను, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాను, మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అమరావతిలో పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తాను అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా అడ్డం పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేర్ల మీద ఇచ్చారు. ఈరోజు అమరావతిలో కూడా ఎవరికన్నా రానోళ్ళందరూ కూడా పేదలందరికీ అక్కడ ఇస్తాను అని చంద్రబాబు ముఖ్యమంత్రి మన జగన్ అన్న అంటుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాన్ని అడ్డుకుంటున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడము ఈ దుష్ట చతుష్టయం అడ్డుకోవడము ఈ విధంగా వాళ్ళు మంచిని కూడా దుష్ప్రచారం చేసి బుడిద జల్లుతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు జగనన్న చేసే మంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఆయన చేసే మంచికి మద్దతుగా ఉండి ఆయనకి ఎప్పుడూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు చాలా తక్కువ టైం లో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాము ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆకచెల్లమ్మకు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకు అధికారులకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయ శ్రీ సత్యసాయి జిల్లా చిన్నకొత్తపల్లి మండలం పిహెచ్సిలో తాగునీరు లేక మరుగుదొడ్లు సైతం నీటి వసతి లేకుండా రోగులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో నీటి కొరత కనీస అవసరాల నిమిత్తం కూడా నీళ్లు లేవు శ్రీ సత్యసాయి జిల్లా చిన్న కొత్తపల్లి మండలం పిహెచ్సిలో తాగునీరు మరియు మరుగుదొడ్లు సైతం నీటి వసతి లేదు రోగులు ఆసుపత్రిలో కనీస నీటి సౌకర్యాలు కల్పించకపోవడం ఏమిటని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని వైద్య సిబ్బంది మరియు వారి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు మేల్కొని నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని అక్కడున్న రోగులు స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పాలన చూసి ఉరవలేని విపక్ష నేత చంద్రబాబు ఎల్లో మీడియా లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి ఉరవకుంట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం ప్రజల దృష్టి మరలించేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అమరావతి యాత్ర రైతులది కాదు టీడీపీ కార్యకర్తల యాత్ర వికేంద్రీకరణతో రాష్ట్రం సమగ్రాభివృద్ది మెరుగైన సేవలు అందించేందుకే గడప గడపకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పాలనను చూసి ఓర్వలేని విపక్ష నేత చంద్రబాబు ఎల్లో మీడియా లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఉరవకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు విద్యుత్ రంగంతో సహా పలు సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్ల అధ్యక్ష 970 యూనిట్స్ అట్లనే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు 957 యూనిట్స్ ఈ రోజు అధ్యక్ష 8 ఏళ్ళు అక్కడ కేంద్రం పరిపాలించింది ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించింది ఈ గడిచిన 8 ఏళ్ళు తెలంగాణ వినియోగించే తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు అధ్యక్ష 970 నుంచి పెరిగింది ఎంత అంటే 1100 యూనిట్లు పెరిగింది అధ్యక్ష 1156 యూనిట్లు పెంచగలిగింది ఘనత వహించినటువంటి మోడీ గారు ఇప్పుడు రఘునందన్ రావు గారు పొగిడినటువంటి మహత్తరమైన పేదల కోసం ప్రజల కోసం దేశ అభివృద్ది కోసం పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెరుగుదల ఇదేమో తెరుగుదల తెలంగాణ అధ్యక్ష నేను చెప్పింది 970 నుంచి 2126 యూనిట్లకు మేము తీసుకొని పోయినా ఇది మేం చెప్పే లెక్క కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ప్రచురించే లెక్కనే ఇది మా లెక్క తాము వివిధ అభివృద్ది పనులను చేసి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని దీంతో ముక్కుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు ముక్క కంఠంతో హెచ్చరించారు తాము వివిధ అభివృద్ది పనులు చేసి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని దీంతో ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ముక్త కంఠంతో హెచ్చరించారు సోమవారం మండల కేంద్రమైన పాపన్నపేటలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ వివిధ అభివృద్ది పనులు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఇంత మటుకు బిల్లులు రాకపోవడంతో పుట్టడు అప్పుల పాలయ్యామని అవి తీర్చలేకపోవడంతో అప్పించారు
వారు పరువు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక తాము ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించే వరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని సర్పంచ్లు ముక్కుమ్మడిగా తెలపడంతో ఎంపీపీ చందనారెడ్డి కల్పించుకుని బిల్లుల చెల్లింపుల జాప్యంపై మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సర్వసభ్య సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు తీర్మానాలు పంపిస్తామని సభ్యులు అందరూ సహకరించి సభ జరిగేట్లు చూడాలని కోరడంతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీటి సమస్యతో గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యల్లాపూర్ డఖ్యాతాండా అన్నారం సర్పంచ్లు ప్రభాకర్ రెడ్డి హీరాలాల్ మమత నర్సింహులు ప్రశ్నించగా సంబంధిత అధికారి సురేష్ వివరణ ఇస్తూ త్రాగునీటి సరఫరా చేసే సమయంలో కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తడం మూలంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని వివరించారు. కండెన్సర్ వైరు లేక విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినా స్తంభాలను వెంటనే తీసుకెళ్లాలని విద్యుత్ సరఫరా లేక రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా చేయడం లేదని ముద్దాపూర్ డాఖ్యాతాండా సర్పంచ్లు దానయ్య హీరాలాల్లు సంబంధిత ఏఈ శేఖర్ ను నిలదీశారు. విద్యుత్తు పోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఏఈ ఏం చేస్తున్నాడంటూ వారు ఏఈని ప్రశ్నించారు. జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డును కైవసం చేసుకునేందుకు ప్రతి సర్పంచ్ పాటుపడి గ్రామాన్ని జాతీయ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్ది అవార్డును కైవసం చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. అనంతరం ఎంపీపీ చందనారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల బాధలను నెరవేర్చుకునే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు పంపుతున్నట్లు వారి నుండి ఎలాంటి స్పందన రాని పక్షంలో తాను సైతం అందరి సమస్యల పరిష్కారం కోసం రాజీనామాలు చేసేందుకైనా సిద్దమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, పాపన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పీఎస్సీసీ పాపన్నపేట చైర్మన్ మోహన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గౌస్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చాలా ప్రోగ్రామ్స్ కానీ చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ని పెట్టడం జరుగుతుంది. కానీ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి చాలా ప్రోగ్రామ్స్ని పెడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న సర్పంచ్లే వాటిని చేయాల్సి వస్తుంది. సర్పంచ్లు, మెయిన్ సర్పంచ్లు కానీ తర్వాత సెక్రటరీ కానీ ఆ ప్రోగ్రామ్స్ని చేయాల్సి వస్తుంది. అంటే చాలామంది సర్పంచ్లు ఈరోజు మాట్లాడినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళు అసలు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్పు కాకపోయి ఉండొచ్చు, అంటే నా తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుండొచ్చు. కానీ ఫైనాన్షియల్గా కానీ ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే మేము ఏం చేయలేం కదా అని అట్లాంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ప్రాబ్లం కూడా కాదు. సర్పంచులకైతే చాలా టెక్నికల్ వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే చెప్పుకోవడానికి కూడా ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మేమేం చేయలేము, మేమెవరికి చెప్పుకోవాలనే పరిస్థితులు ఉంది. కాబట్టి నిజంగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే సర్పంచ్ని కాపాడుకుంటేనే గ్రామాలు బాగుంటాయి. కాబట్టి వాళ్ళకంటూ కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి సర్పంచ్గా కూడా కొంచెం ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది. ప్రతిదీ ఇప్పుడు ఎంపీడీఓ సార్ గారు చెప్పిండ్రు క్రీడా ప్రాంగణాలు కట్టాలి ఖచ్చితంగా, ఇది అంటే ఏదో ఒక వర్డ్ యూజ్ చేసి చెప్పిండ్రు, దానికి కౌంటర్ ఇచ్చారు ప్రభాకరంగా. అయితే ఏంటో ఇప్పుడు మనకైతే మొత్తం 9 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, 7 ల్యాండ్ ఐడెంటిఫైడ్ అయ్యి ఉన్నాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు కొన్ని ఫారెస్ట్ ఉన్నాయి. 7 గ్రామ పంచాయతీలు మాత్రం ల్యాండ్ లైన్ విలేజ్లు ఉన్నాయి. ఆరేపల్లి, దౌలాపూరు, కొత్తలింగేపల్లి, ఇవి ఇవన్నీ ల్యాండ్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఎమ్మెల్యేసారికి లెటర్ పెట్టాము. అండ్ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ కూడా మేము లెటర్ పెట్టామండి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సెక్షన్ ఆఫీసర్ వాళ్ళు మాకు లెటర్ కావాలి కానీ ఓరల్గానే చెప్పాలి అని అంటున్నారు. కానీ డిఎఫ్ఓ సార్ ఏంటంటే వాళ్ళు ఓరల్గా చెప్పడం రిటర్న్గా ఇవ్వరు, మనం టేకప్ చేయడంలో ఉంటుంది. సో నేను ఆల్రెడీ రమేష్ గారితో మాట్లాడాను. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4వ ప్రజా సంగ్రమ యాత్ర కుత్బుల్లాపూర్ చిత్తరామ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ప్రారంభమైంది. బండి సంజయ్ పాదయాత్ర అడుగుచాడలో నడుస్తూ మీ వెంటే మేమున్నామంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు నినాదించారు.
బండి సంజయ్ నాలుగవ సంగ్రామ యాత్ర ప్రారంభం. భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర కుత్బుల్లాపూర్ చిత్తరమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ప్రారంభమైంది. బండి సంజయ్ పాదయాత్ర అడుగుజాడల్లో నడుస్తూ మీ వెంట మేమున్నామంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు నినాదించారు. సోమవారం 11 గంటలకు చిత్తరమ్మ దేవాలయంలో దర్శనం చేసుకుని గాజుల రామారాం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరకు జరిగే ఈ పాదయాత్రలో బీజేపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, జిల్లా రాష్ట నాయకులు, పదాధికారులు పాల్గొని ఈ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నేత ఏలి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని సింగూరు D6 కెనాల్ కాలువకు అనుసంధానంగా 3 కిలోమీటర్ల అదనపు కాలువను తవ్వించి 7 చెరువుల్లోకి నీరును అందించడంతో పంటలన్నీ శస్యశ్యామలం కానున్నాయని అందులో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని సింగూరు D6 కెనాల్ కాలువకు అనుసంధానంగా 3 కిలోమీటర్లు అదనపు కాలువను తవ్వించి 7 చెరువుల్లోకి నీరును అందించడంతో పంటలన్నీ సస్యశ్యామలం కానున్నాయని అందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండల పరిధిలోని గోంగ్లూరు తండాలో సింగూరు D6 కాలువకు అదనపు కాలువను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ అదనపు కాలువ ద్వారా 500 ఎకరాలకు సాగునీరు అందించడం ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే సంతోష వ్యక్తం చేశారు. గోంగ్లూరు తాండా నుంచి ఉప్పరిగూడ బద్రిగూడెం గ్రామాల్లోని 7 చెరువులు నింపడంతో మా భూములన్నీ సాగులోకి రానున్నాయని ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శివకుమార్, ఉమ్మడి మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మాణిక్ రెడ్డి, సర్పంచ్ రేణుక, ఏఈలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మొదలైంది అని చెప్పి నేను సంతోషం వ్యక్తం చేసుకుంటూ రైతులందరూ కూడా ఇంకా కొన్ని చెరువులు నింపడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ చెరువులన్నీ నిండితే గనక ఇంకెవరైనా పంట వేయని వారు ఉంటే నీటి ఆధారంగా యాసంగిలో తప్పకుండా ఈ నీటిని మేము వినియోగం చేస్తాం. కనుక యాసంగి సమయానికి చెరువులన్నీ నిండిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళు వానాధారంగా నీటి ఆధారంగా ఉండే పంటల్ని పండించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వాటర్ ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి, వాళ్ళు మంచి పంట పండించుకోవాలి, మంచి రేటు ఇవ్వాలి వాళ్లకు అనేదే కేసీఆర్ గారి లక్ష్యం. దానికి అనుగుణంగానే మన తెలంగాణలో నీళ్లు ఉన్నా కూడా వాటిని వినియోగించుకోలేని దురవస్థ ఉండేది. ఇప్పుడు మనకు పుష్కలంగా నీళ్లున్నాయి. ఆ నీటిని ఉపయోగించుకునే మెకానిజం కూడా ఇప్పుడు మేము చేస్తున్నాం. ఈ D6 ద్వారా ఈ కాలువ పూర్తయింది. నీటి చెరువు నిండడం మొదలవుతుంది, వారం రోజుల్లో పూర్తి అవుతుంది. ఈ చెరువు కనుక నిండితే దీని నుంచి ఇంకొక 3-4 చెరువులు దాదాపు ఒక ఈ కాలువ ద్వారా 1600 ఎకరాల సాగులోకి వస్తుంది. ఆయకట్టు తెలియజేసుకుంటూ అందరు కూడా రైతులందరూ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ కాలువ నిర్మాణం కోసం రైతులు బద్రిగూడెం, ఉప్పరిగూడెం, చోటకూరు గ్రామాల రైతులందరూ కూడా కోరుకోవడం జరిగింది. వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని సంవత్సరాలుగా నిండని చెరువులన్నీ కూడా కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ జిల్లా అధ్యకులు బద్దంరాజు, రాష్ట ప్రధాన కార్యదర్శి అతిమామల రమేష్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుత స్థలంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా రక్షణ ప్రదేశంలో ఉందని తెలిపారు. ఇదే ప్రాంతం ప్రభుత్వ స్థలం, కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎక్కడ
పెట్టినా అందరికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ మీ సేవలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ నుండి పాతరాజంపేట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును మార్చడం వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుందని, ఆర్థిక లావాదేవీలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి రక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఉదాహరణకు సిద్దిపేటలో జరిగిన సంఘటనలు ఇక్కడ కూడా పునరావృతం కావచ్చునని అన్నారు. జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోవర్ధన్ చొరవ తీసుకుని కొత్త బస్టాండ్ ప్రాంతం ఏరియాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవదాస్ బంగారు, శ్రావణ్ నాయక్, రాజ్ కుమార్, రాజయ్య, భాస్కర్, యాదవరెడ్డి, రాజలింగం, సత్యం, కిరణ్ కుమార్ రెడ్డి, శంకరప్ప పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ అందరం సమావేశమై సబ్ రిజిస్ట్రేషన్ మేడం గాని, కలెక్టర్ గాని గాని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గాని గాని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఈ ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను కామారెడ్డి నుండి రాజంపేటకు తరలించడం జరుగుతుంది. రాజంపేటకు తరలించినట్టయితే ఇది అందరికీ అనుకూలమైన ప్లేస్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది కామారెడ్డి టౌన్ లోనే ఉండే విధంగా మేడం సబ్ రిజిస్టర్ గారు గాని, కలెక్టర్ గారు గాని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు గాని, ఇటు వేనన్న గాని, ముజిబన్న గారు గాని చర్య తీసుకుని టౌన్ కి నియర్ గా ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మనకు రెంట్ కాబట్టి పక్కనే ఉన్నటువంటి మీసేవ కూడా మనకు అనుకూలంగా ఉంది. ఆ మీసేవలకి షిఫ్ట్ చేసినట్లయితే అందరికీ బస్టాండ్ కి నియర్ గా అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రాన్సాక్షన్స్, డబ్బు ట్రాన్సాక్షన్స్ తో కూడుకున్న సంబంధం కాబట్టి రాజంపేటలో సెక్యూరిటీ అనేది ఉండదు, చాలా దూరం అవుతుంది. చిన్న డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ గురించి గాని, బాండ్ పేపర్ గురించి గాని, చిన్న అగ్రిమెంట్ గురించి గాని ప్రతిదానికి రాజంపేట వరకు వెళ్లి రావాల్సి వస్తుంది కాబట్టి ఇది చాలా ఇబ్బందికరం. డాక్యుమెంట్ రైటర్స్ తరపున, కామారెడ్డి బిల్డర్స్ తరపున, కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ చేసి ప్రతి వ్యాపారస్తుల తరపున కోరుకోవడం ఒకటే అండి, కామారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి టౌన్ లో బస్టాండ్ కు నియర్ గా, ప్రైవేట్ భవనం కానీ గవర్నమెంట్ భవనంలో అయినా ఇబ్బంది లేదు, నియర్ గా బస్టాండ్ కు నియర్ గా టౌన్ లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రమేష్ గుప్తా, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏజెంట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కామారెడ్డిలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రైవేట్ భవనంలో ఉన్నది ఇప్పటి వరకు, అది దాని యొక్క టైం అయిపోయింది కనుక వాళ్ళు ఖాళీ చేయబడి ఖాళీ చేసేసరికి సిద్ధంగా ఉన్నారు. అయితే మొన్నటి నుంచి సబ్ రిజిస్టర్ గారు కానీ డిఆర్ గానీ ప్రయత్నం చేస్తున్నారు మీసేవ గురించి. మీసేవ వారు ఆ గల్లీలో అబ్జెక్షన్ చేస్తుందని ఒక ఎక్విప్మెంట్ ఇది, అది ఎలాంటిది అలాంటి ఏమి లేదు. ఆ మీసేవ కేటాయించిన ఓకే లేదంటే ప్రైవేట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం పంచాయతీ మోడల్ కాలనీ నివాసులు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మోడల్ కాలనీ నివాసులు సభ్యత్వం తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం పంచాయతీ మోడల్ కాలనీ వాసులు బీఎస్సీ పార్టీ ఆధ్వర్యంలో మోడల్ కాలనీ నివాసులు సభ్యత్వంను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యకులు మండకం ప్రసాద్ ద్వారా, ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యకుడు తగరం రామ్ నివాస్, అశ్వరావుపేట నియోజకవర్గ ట్రెజరర్ గొల్లమందల పెంటయ్య, అశ్వరావుపేట మండల ప్రధాన కార్యదర్శి రాయల పోలయ్య, యువజన నాయకుడు ప్రకాష్, కావ్య, రాణి, సుహాసిని, నూతన కమిటీ సభ్యులు కొడాలి వెంకటేష్, రాఘవ, రాంబాబు, వెంకన్న, నిహారిక, వెంకన్న, మేరీ, కట్టిపోగు యాకూబ్, బత్తిని వినోద్, మహేష్ తదితర కుటుంబాల జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సమ్మెలు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రంలో ఎవరు కూడా ధర్నాలు చేయకూడదనేసి హైదరాబాద్ ఉన్నటువంటి ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చేసేటువంటి స్థలాన్ని, ధర్నా చౌక్ని ఎక్కడికక్కడ తీసిపడేసిన, మరి ఏడ చేయాలి ధర్నాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రులలో నీటి కొరత, ఇబ్బందుల్లో రోగులు. అమరావతి రాజధాని భూముల సమస్యపై మంత్రి విడదల రజనీ స్పష్టం. ముకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ ముక్త కంఠంతో హెచ్చరించిన పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు.
సింగూర్ కెనాల్ నీటితో సస్యశ్యామలం కానున్న పంటలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.